ప్రాబ్లం ఏంట్రా? నా వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వెవర్రా? రాధా, ఏమైంది? రెండు మూడు రోజుల నుంచి వీడు నన్ను ఫాలో అవుతున్నాడు. ఉదయం చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఫేస్ విడిది విని. రాధా, ఒక్క నిమిషం. రై, నేను రాధ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు చూశాను. ఎందుకు ఫాలో అవుతున్నారా? వీడికి మాటలతో కాదు, పోలీసులకు పట్టించి నలుగు తగిలిస్తే బుద్ధొస్తుంది. చూడు, నీకు ఇదే లాస్ట్ వన్. ఇంకోసారి అమ్మాయి వెంటపడ్డం చూశాననుకో. ఓ రాధా, కూల్, నీకు సర్ప్రైజ్. రాధా, మా అమ్మ. అమ్మా, రాధా. నమస్తే ఆంటీ. రామ్మా. మీ ఇంటికి తీసుకొస్తున్నామని ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ అని చెప్పా కదా, పద. యామిని, ఎవరొచ్చారో చూడు. హే, హాయ్. హాయ్. ఏమండి, మన అబ్బాయి ఫ్రెండ్ రాధ. నమస్తే అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకన్నీ నాన్నే. నాన్న బ్యాంక్ మేనేజర్. నువ్వేం బాధపడకమ్మా, ఈరోజు నుంచి మాకు ఇద్దరు కూతుళ్ళు. విక్రమ్ నిన్ను ఇష్టపడుతున్నాడని మాకు చెప్పాడమ్మా. గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? నీవే అన్నావా అసలు మాటనే నేనే విన్నానా? పెదవులు మౌనం అయ్యేలా ఒక ముడి వేయాలా? గుర్తులు మారే యుద్ధాలే చెయ్యాలా? నువ్వంటావా గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? మీలో నిశ్వాసే నన్ను ముద్దే పెట్టేస్తుంటే తన ఆరాటం నీకర్థం కాలేదా? చూసే చూపే ఏదో చెబుతుంటే ముద్దులతో నన్నే ఆహ్వానిస్తున్నట్టుందే. పాదం వేసే అడుగే ఎదురొచ్చి ముద్దిచ్చి నిన్నే వితికే దారే చూపిందే. ఉండి కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? ఆకాశం దాటే చిరుచినుకుల్లో నీ రాగం ఇలా తాకే వేళ ముద్దే కాదా? తీరం తాకే సంద్రం కెరటాలే చేరాలి అంటూ వేచే ఎన్నో సమయాలు. పువ్వుల్లోనే తేనె చేసేనే గాలులతో ఇరిగోరి ముద్దు ముచ్చట్లు. అమరం ఈ ప్రేమ గుండి కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా?
ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? కొత్త గుంటొచ్చిందా? టచ్ చేస్తే బాడీలో పవర్ పాస్ అయిద్దా? రావాలనే ఉంది, కానీ నా పైనోడి పవర్ ప్రెషర్కి నా బాడీలో పవర్ లో వోల్టేజ్కి వెళ్ళిపోతుంది. అయినా నా ఐట్ డ్యూటీలో గుర్తు చేయకే అటు రాలేక ఇటు ఉండలేక. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. బండిదేవయ్య అపార్ట్మెంట్కి వాచ్మెన్ వే. ఎక్స్క్యూజ్ మీ, వీడు నా అసిస్టెంట్. వాచ్మెన్ కి అసిస్టెంటా? నీ జీతం ఎంతరా అయ్యా? తవ్వు నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నారు. నేను ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని. అలాగా? ఈ అపార్ట్మెంట్ కి సీసీ కెమెరా లేవా? వాచ్మెన్ కూడా లేడు? వాచ్మెన్ ఊటీకి పోయినాడు. సీసీ కెమెరాలు అమెరికాలో ఆర్డర్ చేసిన వస్తా ఉన్నాయి. యుఎస్ఏ నుంచి సీసీ కెమెరాల, ఊరు నుంచి వాచ్మెన్ వస్తాడా? నీకులాగే ఉంది అవ్వారం. పైన మోడర్ను, కింద ట్రెడిషను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ అపార్ట్మెంట్ కి సీసీ కెమెరాలు, వాచ్మెన్ పెట్టించు. అట్నే సార్. ఇందాక అపార్ట్మెంట్లకు 4 బైక్లు వచ్చాయి, ఎవరు వాళ్ళు? వాళ్ళు మన పిల్లకాయలే, అపార్ట్మెంట్ లో ఉంటారు. టేక్ కేర్. అట్నే సార్. ఏయ్, కేవలకెంత దుబ్బయ్యా, ఫోన్ మోగుతుంది వినిపించట్లే? అవంతా ఫోన్ మోగుతుంటే చెవులు కానీ దొబ్బినాయంట్రా. గుడ్లు పెట్టుకుని చూస్తా ఉండదే, తీరా ఫోనా. హలో, ఎవరో? సెక్యూరిటీ ఏజెన్సీ నుండి. 1 మినిట్ సార్. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ఫోన్ అంట? ఎడిదే, పని చూసుకో బా. మేం చేసేది అదే. హలో సార్, మోసగారు నేనండి. మాటల తర్వాత భయా, ముందు వాచ్మెన్ సంగతి చెప్పాడా? రుద్ర అనే కొత్త వాచ్మెన్ కి మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చి పంపించాను సార్, ఈపాటికే వచ్చుంటాడు. ఏంది కొత్త అంటున్నావు, వాడికి అసలు విషయాలు తెలుసా తెలవదా? మీరున్నారు కదా సార్, మీరు చెప్పండి. సరే సరేలే, నేను చూసుకుంటాను. కానీ వాడిని తొందరకు పంపా భయా, నా కింద మంట పెడుతుంటారు. గేట్ కాడ కుర్చీ ఉంటది గానీ దాంట్లో కూకో, మళ్ళీ వచ్చి నేను అన్ని విషయాలు చెప్తా. నాకు చాలా పని ఉండదు. ఏడా